ఎవరి ప్రేమలో పడిపోవాలి తెలుసా? అడగకుండానే. అన్నీ ఇచ్చింది ఎవరు మనకి? దేవుడు. అడగకుండా నిన్ను రుచులు చేసింది ఎవరు? దేవుడు. ఇవన్నీ ఎలా ఇచ్చాడు? కసితో ఇచ్చాడా? అసూయతో ఇచ్చాడా? ప్రేమతో ఇచ్చాడా? ప్రేమతోగా చేశాడు. ఈరోజు ప్రేమను చూపించడానికి ఏం చేస్తారు తెలుసా? స్వీట్లు పంచుతారు, ప్రేమను చూపించడానికి రుచి కలిగినగా వంటకం చేస్తారు, ప్రేమను చూపించడానికి బహుమానాలు ఇస్తారు. వాటిని చూసి ఏమంటారు సార్? నేనంటే నీకు ఎంత ప్రేమ అంటాం. మరి దేవుడు మనకి భూమిని చేశాడు. భూమిని ఎలా చేశాడు? ఒక పంటలు పండని భూమిగా చేయలేదు, ఏమంటే నీళ్లు లేని భూమిగా చేయలేదు, ఏమంటే ప్రకృతి ఎంత అందంగా ఉంది, అద్భుతమైన భూమిగా చేశాడు. ఇంత సుందరమైన భూమి, ఇంత అద్భుతమైన భూమిని చేశాడంటే దీని వెనకాల ఎవరి ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమను తెలుసుకుని ఇప్పుడు మనం ఎవరి ప్రేమలో పడిపోవాలి? ఐ లవ్ యూ దేవుడా అనాలి. ఎంతనా? ఐ లవ్ యూ గాడ్. దేవా, నేను నీ ప్రేమకు పడిపోయాను అనాలి. దేవుని ప్రేమకు పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? మనుషుల ప్రేమలకు పడిపోయిన వాళ్ళు ఉన్నారా? దేవుని ప్రేమకు పడిపోయిన వారు ఎవరు లేరు. మనుషులు ప్రేమ, మనుషుల ప్రేమ, నకిలీ ప్రేమ, కట్టుడు ప్రేమ, పెట్టుడు ప్రేమ, కానీ దేవుని ప్రేమ. ఉచితంగా అన్ని నీకోసం ఇచ్చాను మై సన్. తండ్రి కుమారుల బంధువండి దేవునికి మనకి. నా పిల్లల నుంచి ఆశించకుండా ప్రేమించిన ఒకే ఒక కన్న తండ్రి, ఆ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చిన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఈ రోజుకి మనల్ని కంటికి రెప్పలా కాపాడడానికి, సర్వసత్యములోనికి నడిపించడానికి మనతో ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, ఇళ్ళ ప్రేమ ఎవరికి అర్థమైందండి? అందాన్ని చూస్తే మనసు మత్తెక్కిపోతుంది, అయితే నీవు చిత్త అయిపోతుంది నీ జీవితం. అందానికి ఒకటే కండి, ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రేమకు పడిపోయి దేవుని కోసం బ్రతుకుతున్నారో, అలాంటి వారిని భార్యగా తెచ్చుకోండి, అలాంటి వారిని భర్తగా తెచ్చుకోండి. కట్నాలు ఆశించకండి, కులాన్ని చూడకండి, దేవుని కోసం బ్రతికే వారిని జీవిత భాగస్వాములుగా చేసుకోండి. పరిశీలించండి దేవుళ్ళు బ్రతుకుతున్నారో లేదోనని.